హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఆనియన్ పకోడీ అండి. దీన్ని గట్టి పకోడా అని కూడా అంటారు. స్వీట్ షాపుల్లో దొరికే ఆనియన్ పకోడాని అంతే టేస్టీగా మనం ఇంట్లోనే హైజీనిక్గా చేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది. పప్పుచారులో కానీ పప్పులోకి కానీ మన ఈవినింగ్ స్నాక్స్గా కానీ తినచ్చు. దీనికోసం 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలాగ మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా వీటికి పొట్టు తీసేసి ఇలాగ 2 భాగాలుగా చేసుకొని ఇలాగ పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి పెడితే ఇంట్లో వాళ్ళు టీ టైంలో కానీ తినొచ్చు అండి. ట్రావెలింగ్గా ఒక పనికి వస్తాయి. 15 డేస్ నిల్వ ఉంటాయండి ఈ ఆనియన్ పకోడా అనేది. ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. చూడండి, అన్ని ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఇందులో 4 పచ్చిమిరపకాయలను ఇలాగ కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలండి. ఇలా క్రష్ చేసి వేసుకోండి ధనియాలు అనేవి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఎంత గట్టిగా ఉంటే అంత గట్టిగా బాగా ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేస్తూ బాగా మిక్స్ చేయండి. ఎందుకంటే ఆనియన్లో ఉన్న వాటర్ అంతా బాగా పడుతుంది. ఆనియన్ల వాటర్ అంతా ఈ కారం ఉప్పు మొత్తం తగిలి బాగా మంచి టేస్ట్ వస్తుందండి. అందుకని ఇలా గట్టిగా బాగా పిసుక్కోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక 250 గ్రామ్స్ శనగపిండి వేసుకోవాలండి. బజ్జీల పిండి వేసుకొని 4 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. వేడివేడి ఆయిల్ అండి, క్రిప్సీగా రావడానికి వేడివేడి ఆయిల్ని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పిండి వేసుకున్న తర్వాత ఆనియన్స్లో ఉండే వాటరే సరిపోతాయండి. లైట్గా కొద్దిగా అవసరం పడద్ది. మీరు చూసుకొని వేసుకోవాలి వాటర్ అనేవి. చూడండి, ఆనియన్లో ఉండే వాటరే మనకి పిండిలోకి కూడా బాగా కలిసిపోతుంది. చూడండి, ఇప్పుడు కొంచెం పొడిగా ఉంది కదా పిండి అనేది. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి. కొద్దిగా అంటే కొద్దిగానే పోసుకోండి వాటర్ అనేవి, ఎక్కువ పోయకండి. ఎందుకంటే పిండి అనేది ఎంత గట్టిగా ఉంటే పకోడా అనేది అంత క్రిప్సీగా వస్తుందన్నమాట. నేను ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకున్నాను. వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పకోడా అనేది ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి. పిల్లలైతే పెద్దవాళ్ళు కానీ అందరూ ఇష్టపడతారు. చూడండి, పిండి అనేది ఇంత గట్టిగా ఉండాలి. ఈ విధంగా కలుపుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకొని మనం ఒక ముద్ద మాదిరిగా తీసుకోవాలి. చేతికి తీసుకొని ఇలాగ వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వేస్తూ ఉండాలి. ఈ విధంగా వేసేటప్పుడు మాత్రం మంట అనేది తగ్గించి పెట్టుకోండి. వేడి ఆయిల్ అనేది వేడైన తర్వాత, ఎందుకంటే శనగపిండి కదండి మనకి పొంగుతుంది. అందుకని వేసిన తర్వాత ఒకసారి పోయేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఒక జల్లీల్లోకి వేసుకోవాలి. ఆయిల్ అనేది వడగలిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఇది. ఎక్కువ మరీ ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచకండి. ఎందుకంటే బడి తీసిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది పకోడాకి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. టిష్యూ ఉన్న పేర్లోకి ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా మనకి పీల్ చేస్తుంది. ఇప్పుడు 2వ వాయి వేసుకుంటున్నామండి. 2వసారి మిగిలినవి కూడా పకోడా కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి.
ఇప్పుడు కొద్ది కరివేపాకు అండి. పకోడాకి ఫ్లేవరే కరివేపాకు కాబట్టి కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో ఫ్రై చేసుకొని ఆ కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మన వేడి వేడి కరకరలాడే గట్టి పకోడీ అండి, బేకరీ స్టైల్ పకోడీ, ఆనియన్ పకోడీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందని కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందని కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.